సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. జనగామ జిల్లాలోని మొన్రాయ్ మండలం గిర్ని తండా, మారుమూల గిరిజన తండా అది. అక్కడే పుట్టింది ప్రీతి. ఊర్లో పెద్దగా ఎవరూ చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ప్రీతి తండ్రి రైల్వే ఆర్పీఎఫ్ పోలీస్ కావడంతో ఆమె హైదరాబాద్లోనే చదువుకుంది. విద్యాభ్యాసం మొత్తం బోర్డు పనిలో సాగింది. ప్రీతి చాలా తెలివైన అమ్మాయి, క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. అలాగే ఎంబీబీఎస్ పీజీ సీట్లు కూడా ఫ్రీ సీట్లే. దీంతో గ్రామస్తులంతా ప్రీతికి ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రీతి కూడా అందరితో అలాగే ఉండేది. అలాంటిది ప్రీతి చనిపోవడంతో గ్రామస్తులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. చక్కగా చదువుకొని గ్రామానికి సేవ చేస్తుందని, తమకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటుందని, డాక్టరే సేవ చేస్తుంది అనుకుంటే విగత జీవిగా వచ్చిందని కన్నీరు మున్నీరవుతున్నారు గ్రామస్తులు. ప్రీతి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి తమ బిడ్డ బతికి ఇంటికి రావాలని కుటుంబ సభ్యులతో పాటు ఊర్లోని అందరూ ప్రార్థించారు. అలాంటిది ప్రీతి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రీతిని చూసేందుకు గ్రామస్తులంతా తరలివచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రీతి మృతి చెందిందని చెప్పిన వెంటనే గిరిజన సంఘాలు, గ్రామస్తులు ఆందోళనకు దిగాయి. తమ ఇంటి బిడ్డకు అన్యాయం జరిగినట్లుగా భావించిన వాళ్ళు న్యాయం కోసం పోరాటం షురూ చేశారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. దీంతో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకున్న టైంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలాకీగా ఉంటూ, చక్కగా మాట్లాడుతూ, అందరినీ పలకరించే ప్రీతి వెళ్ళిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్గా తిరిగి వస్తుంది అనుకుంటే విగతజీవిగా తిరిగొచ్చింది అంటూ కన్నీరు మున్నీరయ్యారు ప్రతి ఒక్కరూ. ప్రీతిని చివరిసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.